కొడవలూరులో అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్రెడ్డి. చీరాల మండలం కొత్తపాలెంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ సభ. గుంటూరు జిల్లా ప్రతిపాడులో బీజేపీ సంకల్ప యాత్ర. రైలు నుండి జాడిపడి రచయిత ఉద్యమకారుడు కస్కుర్తి రామలింగం మృతి. చీరాల జాండ్రపేట అయోధ్య నగర్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. చీరాలలో సూర్య క్షేరపురి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం సంజీవనగర్లో అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రారంభోత్సవం జరిగింది. స్వామివారికి భక్తులు విశేష పూజలు చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు నవరత్న పథకాలను ప్రజలకు అందించే విధంగా చొరవ చూపాలని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు. కొడవలూరు మండలం పేయిలయ్యపాలెంలో జరిగిన వైఎస్ఆర్సీపీ గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి షాలువా కప్పి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, గంధం శేషయ్య, కొండా శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చేపట్టే పథకాలన్నీ కూడా వీళ్ల ద్వారా ప్రజలకు అందే విధంగా దాదాపు గ్రామ సచివాలయం ద్వారా 500 సేవలు, ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి భవనాలు చాలా దగ్గరలో లేవు, బిల్డింగ్స్. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఈజీఎస్ కింద 100% నిధులతో ఈ బిల్డింగ్స్ నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి విడతగా మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో 6 బిల్డింగ్స్ శాంక్షన్ చేయిస్తూ ఉన్నాం. ఒక్కొక్క బిల్డింగ్కి 35 లక్షలు. 5 మండలాల్లో మొదటి విడతగా 30 బిల్డింగ్స్ మనం కొత్తవి చేపట్టబోతా ఉన్నాం. మన కొడవలూరు మండలంలో మొదటి విడతలో ఎల్లాయిపాళెం, దామేగుంట, రాజుపాళెం, ఆలూరుపాడు, బసవాయిపాళెం, రేగడి చిలక్కిని ఎంపిక చేశాం. 35 లక్షల లెక్కన 2 కోట్ల 10 లక్షలు కొడవలూరు మండలంలో బిల్డింగ్స్కు కేటాయించడం జరిగింది. దాదాపు 4 లక్షల ఉద్యోగాలు. ఇవి కాకుండా జనవరి నుండి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో సమావేశమై గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ లేకుండా ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్స్లో వచ్చిన మెరిట్ ప్రకారం ఉద్యోగాలు నియామకం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం. ఇది ఒక చరిత్ర. మామూలుగా ఈ ఇంటర్వ్యూస్ అంటే దీంట్లో రికమెండేషన్స్ ఉంటాయి, అవినీతికి పాల్పడేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రూపుమాపి చాలామంది
చదువుకుని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. గ్రామ సచివాలయాలు కూడా ఎక్కడా కూడా రికమెండేషన్స్ లేకుండా ఎగ్జామ్స్ పెట్టించి మెరిట్ ప్రకారం ఎంపిక చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దేశ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చీరాల మండలం కొత్తపాలెంలో గ్రామ సభ నిర్వహించారు. సభలో తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇళ్ల స్థలాలు లేని వారిని 54 మందిని గ్రామంలో గుర్తించామన్నారు. అర్హులైన వారికి అతి త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన హౌస్సైట్స్ ఎలిజిబుల్ హౌస్సైట్స్ అభ్యర్థుల్ని ప్రకటించిన అనుగుణంగా దాని మీద అబ్జెక్షన్స్ కానీ ఏమైనా క్లెయిమ్స్ కానీ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్న గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున మనకి కొత్తపాలెం పంచాయతీ ఆఫీస్లో గ్రామ సభ నిర్వహణ కోసం మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఉన్నటువంటి అందరూ గ్రామ వాలంటీర్లతో మరి పంచాయత్ సెక్రటరీ కొత్తగా వచ్చిన సెక్రటరీస్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీకి సంబంధించి 54 మంది ఎలిజిబుల్ అభ్యర్థుల్ని ప్రకటన చేయడం జరిగింది. దాని మీదే ఉన్న అబ్జెక్షన్స్ ఉన్న తర్వాత ఏమైనా హౌస్ సైట్స్ మాది ఇంక్లూడ్ కాలేదని వచ్చినా కానీ వాళ్ళని తీసుకోమని చెప్తాము. అలాగనే ఏదైనా అప్లికేషన్స్ వస్తే వాళ్ళ అర్హతని ఎలిజిబిలిటీని ఎట్లాగంటే మా రెవెన్యూ తరఫున రెవెన్యూ విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, గ్రామ పంచాయత్ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఇన్స్పెక్టరు, హౌసింగ్, అలాగే మేము కూడా ఈ 5 అంచెల్లో వెరిఫై చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధ నిర్వహణలో భాగంగా మన గ్రామ వాలంటీర్లందరూ కూడా విధి విధానాలు మరి వాళ్లకున్న 50 ఏళ్ల వాళ్ళతోటి ఎలా ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్లతో లైజన్ తోటి ఒక సమన్వయంతో పనిచేయాలనే దాని మీద వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి విలేజ్ వాలంటీర్లందరూ కూడా కొత్తగా వచ్చున్నారు, వారి వారి అనుభవాలు కూడా మరి వారి వెళ్ళని చేయడం జరిగింది. మరి ఇదే విధంగా అందరితోటి మన ప్రజలందరితో మమేకమయ్యి ప్రభుత్వ పథకాలని వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి గణపద గణపతి తీసుకెళ్ళాలని మరి వాళ్ళ ఆ విధంగా ప్రయత్నం చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఈ హౌసింగ్ కార్యక్రమంలో పంచాయత్ సెక్రటరీ గారు, నేను, మన శ్రీకాంత్ ఆరయ్య, సుబ్బారావు గారు, మన పంచాయత్ సెక్రటరీ మన సర్వేర్ గారు, అలాగే మా విఆర్ఓ సార్ గుంటూరు జిల్లా పత్తిపాడులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు. యాత్రలో పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ్, మాజీ మంత్రి రావెల కిషోర్, కరీముల్లా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సంవత్సరం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అనంతవరంకు చెందిన కసుకుర్తి రామలింగం టంగుటూరు రావడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో గాయాలతో ఉన్న రామలింగంను నిమ్స్ వైద్యశాలలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. రామలింగం విద్యార్థి దశలో పీడీఎస్యులో పనిచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేసి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో హైదరాబాద్ కేంద్రంలో కాలమిస్టుగా పనిచేశారు. డాక్యుమెంట్స్ రాయడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపై బుక్లెట్స్ తయారు చేసి అందించేవారు. తెలంగాణ, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలలో ఇటీవల యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై సేవ్ ప్రకాశం నినాదంతో సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నెల రోజులు నల్లమల ప్రాంతంలోని గ్రామాలను పర్యటించి పుస్తకం ముద్రించే పనిలో భాగంగా హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఈ నెల 10వ తేదీ రైలు ప్రమాదంలో గాయపడిన రామలింగం గురువారం మృతి చెందారు. శనివారం ఆయన స్వగ్రామమైన అనంతవరంలో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. విప్లవ దళిత ప్రజా ఉద్యమ కార్యకర్త కామ్రేడ్ రామలింగం.